श्री कोदंड रामस्वामी वारी आलयंलो ध्वजारोहणंतो वार्षिक ब्रह्मोत्सवालु वैभवंगा प्रारंभमय्यायि। సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7 గంటల నుండి 7 గంటల 45 నిమిషాల మధ్య మేష లగ్నంలో ఈ ఘట్టాన్ని నిర్వహించారు। ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు। అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణలు భక్తుల రామనామ స్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింప చేశారు। కంకణ బట్టర్ శ్రీనివాస బట్టర్ ఆద్వజీంలో ఈ కార్యక్రమం జరిగింది। ముందుగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి కొలువు శుద్ధి నిర్వహించారు। ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ఉంజల్ సేవ నిర్వహిస్తారు। ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల 45 నిమిషాల వరకు శ్రీ కోదండ రామస్వామివారి హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు। ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 10 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు। हंसस्थम अष्टनेत्रम मतालम अंडमंडलकोटिमंडितनाभिपंकजविष्टरम् शास्त्र विचक्षण ओम देवराजाय विद्महे वज्रहस्ताय धीमहि प्रीतिं काम्यमानः दिव्यमहं संप्रदते नमः कर्मणां सिद्धिमाहु तार्क्ष्यायामित तेजसे गरुं ब्रह्मादिवंदितं सकल देवलोकानंदं धों धों तत्तते झल झलन किंकिनी झटझटं धों धों लक्ष्मी संप्रति ताड़यामि।